వినాయక చవితి పందిట్లో ఘోరం ప్రమాదం. దేవుడు కూడా దయచూడలేదు. దేవుడు నిన్ను వైర్ లాగమని చెప్పాడా? దేవుడు తొండం కింద పెట్టమన్నాడా? దేవుడు బిల్లు ఎగ్గొట్టమన్నాడా? దేవుడిని ఎందుకు లాక్కొస్తారండి? ప్రతిదానికి నాకు అర్థం కాదు. మనం చేసేవన్నీ వెర్రిమొఖం వేసుకుని ఆయన చూస్తుంటే దేవుడు యాత్ర గడుతుంటే పోయారమ్మా, దేవుడు కూడా కాపాడు మిమ్మల్ని అందరం యాత్ర చేయమని ఆయన చెప్పాడు. నోరు మూసుకుని ఇంట్లో పని చేసుకోండి అని చెబితే అమరనాథ్ దగ్గర నుంచి అంబాజీపేట వరకు మనమే వెళ్ళిపోతాం. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం దేవుడి మీద తోసేస్తాం. ఎవడెళ్ళమానా నిన్ను? 22 గంటలు అజ్ఞానమే. అంకెలు మార్చుకో, అక్షరాలు మార్చుకో, ఇల్లు మార్చుకో, ఇళ్ళాలను కూడా మార్చుకో అవసరమైతే. బుద్ధి మార్చుకోమని ఒకటి చెప్పడం, లేకపోతే నువ్వురా నేనే మార్చేస్తా, నీ పేరు మార్చి ఏ తీసే పీ పెట్టే. ఇదంతా క్షుద్రాచారం, ఇదంతా ఉగ్రాచారం. పైగా ఉగ్రాచారం అంటే ఇంకా బాగా వినాయక చవితి ఆధారంగా అర్థమయ్యేలా చెబుతా. వినాయకుడు కోసం పెద్ద పందిరేస్తాం మనం. గుడి ఉన్న చోట వేరు, మామూలుగా పందిరేస్తారు. ఇక్కడ రోడ్డు మీద పందిరేస్తారు, పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. కరెంటు కావాలి, ఏం చేస్తాం మనం వెంటనే? చాలా తెలివైన వాళ్ళం, ఎందుకంటే వైరింగ్ లాగి మీటర్లు పెట్టి ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంటే చాలా పెద్ద వ్యవహారం అది. అందుకని శుభ్రంగా వెళ్ళి పోల్మించి వైరులా లాగేసి వినాయకుడు తొండం కింద పెట్టేసి బల్బు పెట్టేస్తాం. ఎమ్మెల్యేకి చెప్పేస్తాం, కాస్త చూసుకుంటా నీకెందుకు, ఇంకొంచెం రెండు పెట్టుకుపోయావా? ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి. డిపార్ట్మెంట్ నాశనం. దేవుడు పూజ ఏదో చేసేది, నువ్వు కరెంటు బిల్లు కట్టవా, దేవుడికి పూజ చేస్తావా? పైగా దేవుడి కోసం, అంటే దేవుడి కోసం దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తే దేవుడు ఎందుకే? కానీ మీరు గమనించండి, అలా పూలు మించి బయరు లాగేసి వినాయకుడు తొండం కింద తెగ పెట్టినా కూడా బల్బు వెలుగుతుంది, అదే ఉగ్రాచారం. ఫలిస్తుంది కానీ తర్వాత ఇంక వేరే విధంగా ఫలిస్తుంది. కొంచెం పందిట్లో కానీ ఆ తీగలో కానీ ఏదైనా తేడా వచ్చిందనుకో మొత్తం అంటుకుంటుంది, అదే ఉగ్రాచారం. అదే నువ్వు సక్రమంగా ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుని కట్టవలసింది ఏదో ఒకటి వైరింగ్ చేసుకుని మీటర్ పెట్టుకుని హిడెన్ వైరింగ్ చేసి దాన్ని పద్ధతిగా చేసేవరకు కరెంటు ఉంటే వెలుగుతుంది, లేకపోతే వెళ్ళదు. కానీ షార్ట్ సర్క్యూట్ రాదు. నువ్వు పోల్ మించి వైర్ లాగేసి తొండం కింద బల్బు పెట్టేవనుకో షార్ట్ సర్క్యూట్ వచ్చి మొత్తం పందిరి తగలబడిపోతుంది. వినాయక చవితి పందిట్లో ఘోరం ప్రమాదం. దేవుడు కూడా దయచూడలేదు. దేవుడు నిన్ను వైర్ లాగమని చెప్పాడా? దేవుడు తొండం కింద పెట్టమన్నాడా? దేవుడు బిల్లు ఎగ్గొట్టమన్నాడా? దేవుడిని ఎందుకు లాక్కొస్తారండి? ప్రతిదానికి నాకు అర్థం కాదు. మనం చేసేవన్నీ వెర్రిమొఖం వేసుకుని ఆయన చూస్తుంటే మన బుద్ధి పాడైపోయి మనం 100 రకాలు చేసుకుంటామా? దీనికి దేవుడు దయ అంటే నువ్వు దొంగతనం చేసి కరెంటు లాగితే నిన్ను దేవుడు కాపాడాలా? దేవుడు ఉన్నది అందుక. మనమే వ్యాఖ్యానాలు అన్నిటికీ. 50 మంది ఎక్కాల్సిన బస్సును 100 మంది ఎక్కారు, ఏమైందండి? 60 మంది పోయారు. 60 మందిని కొండగట్టు ఆంజనేయ స్వామి ఎక్కమన్నాడా? అసలు మిమ్మల్ని కొండకు రమ్మన్నాడా ఆయన? దారి కాని దారిలో బస్సు వెయ్యమన్నాడా? అందులో కూడా విచిత్రం, నాకు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పారండి, డ్రైవర్ బ్రేక్ వేసే చోట 20 మంది నుంచున్నట్టమ్మా, వాడు బ్రేక్ వెయ్యాలా వద్దా? బ్రేక్ ఫెయిల్ అవడానికి కారణం అది. బ్రేక్ పట్టుకుని వేసే చోట డ్రైవర్కు రాడ్ ఉంటుంది ఇలాగ ఆర్టీసీ, ఆ రాడ్డు పక్కనే 15-20 మంది నుంచున్నారండి అలాగ. ఏం కదన్నా పోనీ, ఏమైంది? అందరూ పోయారు, వాడు కూడా పోయారు. దేవుడు యాత్ర గడుతుంటే పోయారమ్మా, దేవుడు కూడా కాపాడు మిమ్మల్ని అందరం యాత్ర చేయమని ఆయన చెప్పాడు. నోరు మూసుకుని ఇంట్లో పని చేసుకోండి చెబితే అమరనాథ్ దగ్గర నుంచి అంబాజీపేట వరకు మనమే వెళ్ళిపోతాం. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం దేవుడి మీద తోసేస్తాం. ఎవడెళ్ళమానా నిన్ను? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడరా, నీ ఒంట్లో దేవుడు ఉన్నారా, నీ ముందు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకుంటే అబ్బే కుదరదు, నువ్వు అక్కడే ఉండి నేను వస్తా అంతే. ఈ అజ్ఞానం పోయే వరకు ఎవరికేం అర్థం కాదు.